అగ్గిపులు చూస్తే మొత్తం ఉంటుంది కానీ అది పెద్ద అడవిని కూడా పెట్టేస్తుంది గంత పవర్ ఉంటుందిగా అగ్గిపులకి అగో కామారెడ్ల బీజేపీకి వెళ్ళి గెలిచిన వెంకటరమణ నా కథ కూడా గట్లనే ఉన్నదుల్లా ఉద్దండుల్నే పిండి చేసిన జగమొండికి ఉన్నాడు వెంకట్రామన్న ప్రజల నడుమ తిరిగి ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు నెత్తి మీద పెట్టుకొని మోస్తారు అనేది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కామారెడ్డిలో గెలిచిన వెంకటరమన్ అన్ననే కేసీఆర్ సారు రేవంత్ సార్లు ఇద్దరు ఉద్దండులు కామారెడ్డిలకు వెళ్ళి పోటీ చేసిరు ఇట్లనే తగ్గ ఫర్ నడుస్తుందని అందరు ఊహించరు కానీ జనమిచ్చిన టిస్టు తోటి అందరి మైండ్లు బ్లాంక్ అయిపోయినాయి మరి కేసీఆర్ సార్ రేవంత్ సార్లు ఇద్దరు రెండు జాగాలకి వెళ్ళి పోటీ చేసిరు గజవేలు ఆయన గెలుస్తాడు కొడంగల్లా ఈయన గెలుస్తాడు నడివి ఇట్లా మనకెందుకు ఉప ఎన్నికల తలనొప్పి అసలు ఈ ఓట్లప్పుడే నెత్తిని వచ్చింది మళ్ళీ ఆరు నెలలకు ఉప ఎన్నిక వస్తే మనకెందుకు ఈ పరిశానం అనుకున్నారో ఎట్లను వాళ్ళ ఇద్దరిని కాదని కామారెడ్డి లోకల్ లీడర్ బీజేపీలకి వెళ్ళి పోటీ చేసిన వెంకటరమణ రెడ్డి అన్ననే గెలిపించి అసెంబ్లీకి తోలిరు ఫస్ట్ రౌండ్ల నుంచి పది రౌండ్ల దాకా రేవంత్ రెడ్డి సారే లీడ్లు వచ్చిండు కానీ అటెంక మెల్లెమెల్లెగా వెంకటరమణ అన్ననే పుంజుకొని రేవంత్ రెడ్డి సార్ను కేసీఆర్ సార్ని ఇద్దరిని చిత్తు చేసి ఒక వంద యాభై ఆరు ఓట్లతోటి ఒడ్డు చేరిండు ఇక ఇదే కామారెడ్డిలా రేవంత్ రెడ్డి సార్ మూడో ఉంటే కేసీఆర్ సార్ రెండో జాగా తోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక వాళ్ళకి సీటు పోయిన పెద్ద ఫరక్ పడదు కాబట్టి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నట్టున్నారు కానీ కామారెడ్డి జనం మాత్రం వెంకటరమణ అన్నను గుండెకు తీసుకొని గెలిపించినట్టే అనిపిస్తున్నది అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తోటి అక్కడ జనం కార్ పార్టీ మీద గర్రుగుర్రు అన్నారు ఇన్నోదలు ఇక దాన్ని చేతందుకు కేసీఆర్ సారే స్వయంగా రంగంలో దిగిండు ఇక అయినా కూడా ఏం పాయిదా లేకుండా పోయింది